ద కేరళ స్టోరీ అనే సినిమా చాలా వివాదాస్పదమైంది. ద కేరళ స్టోరీ సినిమా వెనుక ఉన్న రాజకీయం ఏంటి, ఆ సినిమా తీయడానికి కారణమైన రియల్ స్టోరీ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ద కేరళ స్టోరీ సినిమా వెనుక ఉన్న రాజకీయం గురించి తెలుసుకుందాం. గతంలో ద కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా విడుదలైనప్పుడు కూడా ఇలానే వివాదాస్పదమైంది. కాశ్మీర్ ఫైల్ సినిమా గురించి బీజేపీ ఓపెన్ గానే ప్రమోట్ చేసింది. అదే తరహాలో ఇప్పుడు ద కేరళ స్టోరీ సినిమాని కూడా బీజేపీ నాయకులు కొందరు ప్రమోట్ చేయడం వల్ల ఈ సినిమా కూడా వివాదాలకు దారితీస్తుంది. రాజకీయాల్లో సినిమాని ఒక ఆయుధంలా వాడుకునే ట్రెండ్ నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు. కేరళ రాజకీయాల్లో పట్టు బిగించడానికి, కేరళలో ఉన్న హిందువులు మరియు క్రిస్టియన్లలో యాంటీ ముస్లిం భావాలను పెంచడానికి బీజేపీ ద కేరళ స్టోరీ అనే సినిమాని ఒక పావులా వాడుకుంటుందని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో చూపించినట్లు 32,000 మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మతమార్పిడి చేసినట్లు ఆధారాలతో నిరూపిస్తే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తామంటూ కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 32,000 మంది అమ్మాయిలు కాదు, ఒక 3 అమ్మాయిల జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీసామంటూ ద కేరళ స్టోరీ మూవీ టీం వాళ్ళు చెప్పారు. ఇంతకీ ద కేరళ స్టోరీ మూవీ వెనుక ఉన్న రియల్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని కాసర్గడ్ అనే ప్రాంతానికి చెందిన అతీరా అనే అమ్మాయి ఒక 15 పేజీల లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఆ లెటర్ లో తను ఇస్లాం మతం గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నానని రాసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఆ అమ్మాయి ఆ విధంగా ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కారణం తన కాలేజీలో ఉన్న ముస్లిం స్నేహితులు. హిందూయిజంలో రాళ్లని, గుడులు, గోపురాలను కూడా దేవుళ్లుగా పూజిస్తారు. అయినా హిందూయిజంలో కొన్ని 100ల మంది దేవుళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు దేవుళ్లే కాదు, ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు, అతనే అల్లా అంటూ ముస్లిం స్నేహితులు అతీరాకి ప్రతిరోజు చెప్తూ ఉండేవాళ్లు. ఒకే విషయాన్ని అన్నిసార్లు పదే పదే చెప్తూ ఉంటే ఎవరికైనా అదేదో తెలుసుకోవాలనే ఉత్సాహం, ఇంట్రెస్ట్ కలుగుతాయి. ఆ తర్వాత అతీరా ముస్లిం స్నేహితులు తనకి ఇస్లాంకి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అతీరా వాటిని రోజూ చదువుతూ ఉండేది. మెల్లగా ఇస్లాం మతాన్ని నమ్మడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తను ఈ విధంగా హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయ్యే వాళ్ళుండే ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయింది. ఆ గ్రూప్ లో అతీరాకి ఇంకో అమ్మాయి పరిచయం అయింది. తను కూడా హిందూ అమ్మాయి. తను ఒక ముస్లిం అబ్బాయితో ప్రేమలో ఉంది. అతని కోసం ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాను అని ఆ అమ్మాయి అతీరాతో చెప్పింది. ఒకరోజు అతీరా వాళ్ళ అమ్మా నాన్నలతో ఇస్లాం గురించి గొడవ పడింది. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇస్లాంలోకి మారాలంటూ వాళ్ళతో గొడవ పడింది. ఎందుకంటే ఇస్లాంలో ఒక రూల్ ఉంది, ఎవరైతే ఇస్లాంని నమ్మరో వాళ్ళ పట్ల ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు అని. అందుకనే అతీరా వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇస్లాంలోకి మార్చడాన్ని చూసింది. ఇలా ఇస్లాంలోకి మారడానికి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోరని తెలిసాక అతీరా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతీరా వాళ్ళ అమ్మా నాన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అతీరాని వెతికి పట్టుకున్నారు. ఆ తర్వాత ఎర్నాకులంలో ఉన్న హర్ష విద్య సమాజం అంటే సనాతన ధర్మాన్ని బోధించేవాళ్ళు అతీరా దగ్గరికి వెళ్లి ఇలా చెప్పారు, నీ ముస్లిం స్నేహితులు పదే పదే నీకు ఇస్లాం గురించి చెప్తూ నీ మనసుని బలవంతంగా మార్చేలా చేశారు. నీకు కావాలంటే నువ్వు ఇక్కడే కొన్ని రోజులుండి ఇస్లాంకి సంబంధించిన పుస్తకాలను చదువు. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ తీసేసి ఓపెన్ మైండ్ తో మరలా ఇంకోసారి ఇస్లాం గురించి చదివి అప్పుడు కూడా నీకు ఇస్లాంలోనే ఉండాలి అనిపిస్తే నిన్నెవ్వరూ ఆపరు, నీ ఇష్టం అన్నారు. అప్పుడు అతీరా మరలా ఇస్లాం బుక్స్ ని చదివి ఇస్లాం మతం నాకొద్దు, నాకు నా హిందూ మతమే కావాలని హిందూగా ఉంది. అతీరా ఆ విధంగా ఇస్లాంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం కాలేజీలో ఉన్న తన స్నేహితుల ఫోర్స్. వాళ్ళు బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసేం చేయలేదు. తనకి ఇస్లాం ఇస్లాం అంటూ పదే పదే అదే విషయాన్ని చెప్తూ తన బ్రెయిన్ వాష్ చేశారు. అతీరాకి వాట్సాప్ గ్రూప్ లో పరిచయమైన అమ్మాయి పరిస్థితి కూడా అంతే. ప్రేమ పేరుతో తనకి దగ్గరయ్యి మనం కలిసి ఉండాలంటే నువ్వు మతం మారాలంటూ తన్ని కూడా ఇస్లాంలోకి మార్చేశారు. కేరళలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమానే ద కేరళ స్టోరీ. ద కేరళ స్టోరీలో హీరోయిన్ అదా శర్మ క్యారెక్టర్ రియల్ లైఫ్లో నమీషా సంపత్ అలియాస్ ఫాతిమా. ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి తన భర్త ఇస్లాంలోకి మతం మార్పించి ఆ తర్వాత సిరియా తీసుకెళ్లి ISIS అనే ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయ్యేలా చేశారు. కేరళలో ఉన్న హిందూ క్రిస్టియన్ అమ్మాయిలను ప్రేమలోకి దింపి ఆ తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకుని మతం మార్పించి తర్వాత వాళ్ళని సిరియా, ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. 2016 నుండి 2018 మధ్యలో అమెరికా సైన్యానికి ISIS తీవ్రవాదులకి మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది అమాయకులైన హిందువులు, క్రిస్టియన్లు ఈ విధంగా ప్రేమ పేరుతో మతం మార్చి కేరళ నుండి ఆఫ్ఘనిస్తాన్ కు తరలించారు. నమీషా సంపత్ అనే అమ్మాయిని ఈ విధంగా మతం మార్చి తన పేరు నమీషా సంపత్ నుండి ఫాతిమాగా మార్చి ఆఫ్ఘనిస్తాన్ ISIS ఉగ్రవాద సంస్థలో జాయిన్ చేశారు. అదేవిధంగా సోనియా సెబాస్టియన్ అనే అమ్మాయిని మతం మార్చి సోనియా సెబాస్టియన్ నుండి అయేషాగా మార్చారు. అలానే మెరిన్ జాకబ్ అనే అమ్మాయిని మతం మార్చి మెరిన్ జాకబ్ నుండి మరియంగా మార్చారు. ఈ ముగ్గురు అమ్మాయిల కథను బేస్ చేసుకుని తీసిన సినిమానే ద కేరళ స్టోరీ.
2016లో ఈ ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇంకో 19 మంది ఇండియా నుండి మొదట సిరియాకి వెళ్లి అక్కడ ఇస్లాం మతంలోకి మారి అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయ్యారు. 2019లో అమెరికా సైన్యానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకి మధ్య జరిగిన యుద్ధంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు చనిపోయాడు. అలానే కేరళ నుండి వెళ్లిన నమీషా సంపత్ అలియాస్ ఫాతిమా ఈ అమ్మాయి భర్త కూడా చనిపోయాడు. ఇలా కేరళ నుండి ఇస్లాంలోకి మారి ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన అందరినీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదులుగా గుర్తించి జైల్లో పెట్టింది. ఇండియాలో ఉన్న నమీషా సంపత్ కుటుంబం మా అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి ఇలా తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాధపడ్డారు. ఒక సాధారణమైన అమ్మాయిని ఏ విధంగా ఉగ్రవాదిగా మార్చారో తెలిపే సినిమానే ద కేరళ స్టోరీ. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే 32,000 మంది అమ్మాయిలను ఈ విధంగా చేశారనేది అబద్ధం అని కేరళ ప్రభుత్వం వాదిస్తుంది. సరే 32,000 కాదు, ముగ్గురే అనుకుందాం. అయితే ఏంటి, ముగ్గురు విషయంలో జరిగింది కదా, ఈరోజు ముగ్గురు, రేపో 10 మంది, తర్వాత ఇంకో 100 మంది, ఇలా కొనసాగుతూ ఉంటే ఏదో ఒక రోజు 32,000 మంది జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో ఇలానే చేస్తారు, తర్వాత దేశం మొత్తం వ్యాపిస్తుంది. ఈ నిజాన్ని జనాలు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. గత 5 సంవత్సరాల్లో కేరళ నుండి మిస్ అయిన అమ్మాయిలు మొత్తం 55,000 మంది. ఈ 55,000 మంది గురించి పోలీసులు ఎంక్వైరీ చేయగా ఒక 20,000 మందికి ఆచూకీ తెలిసింది. మిగిలిన 35,000 మంది ఏమయ్యారో ఎవరికీ తెలియదు. ఈ 35,000 మందిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి సిరియా ఆఫ్ఘనిస్తాన్లోకి తరలించి ఉగ్రవాదులుగా మార్చారని తెలిపే సినిమానే ద కేరళ స్టోరీ. ద కేరళ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.